ప్రైజెస్ మరోసారి దుమ్ములేపింది. వరుసగా నాలుగు విజయాలతో జైత్రయాత్ర సాగిస్తున్న రాజస్థాన్ కు అడ్డుకట్ట వేసింది. ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ పెంటి 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. నితీష్ కుమార్ 76, ట్రావిస్ హెడ్ 58, క్లాసన్ 42 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ కు 2 వికెట్లు దక్కాయి. తరువాత ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసి ఓడింది. చివరి బంతికి 2 పరుగులు కావాల్సి ఉండగా హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసి సన్ రైజర్స్ కు విజయాన్ని అందించాడు. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి, జైస్వాల్, రియాన్, పరాగ్ పోరాడినా ఫలితం లేకపోయింది. 3 వికెట్లు తీసిన భువికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్లో నేడు ముంబై, కోల్కతా మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.